పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు భీమ్లా నాయక్ పాటతో, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు నాటు నాటు అని. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఏదో విధంగా ఎంజాయ్ చేస్తుంటే ఒక ప్రభాస్ ఫ్యాన్స్ మొహాన్ని ఇంత మట్టికి యూవి క్రియేషన్ ఒక్క సాంగ్ కూడా పడలేదు. దాంతో ఒక ఫ్యాన్ బాగా హట్ అయ్యి సూసైడ్ నోటు యూవి క్రియేషన్ కి డైరెక్ట్ గా రాయడంతో వాళ్ళు రియాక్ట్ అయ్యి 15/11/2021 సాయంత్రం 5 గంటలకు నేను మీకు సాంగ్ రిలీజ్ చేస్తా ఫస్ట్ సింగిల్ అని చెప్పారు. 5 ఇంటిదాకా రీఫ్రెష్ చేసి 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 అందరూ ఏళ్ళు అరిగిపోయి అనుకోండి, అయినా రాలేదు. పోనీ 8K అవును వస్తుందా అని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు, 8 కూడా రాలేదు. దాదాపు 9 గంటలకి సాంగ్ రిలీజ్ చేశారు. నరితే సాంగ్ బాగా రిలీజ్ చేశారు, ఇదంతా బాగానే ఉంది కానీ నేనైతే ఒక పోల్ పెట్టా, సాంగ్ బాగుంది అర్థం కాలేదు అని. అర్థం కాలేదు అనే దానికి దాదాపు 50% ఓట్లు వచ్చాయి. అంటే ఈ సాంగ్ మెలోడీ సాంగ్ కావడంతో దాదాపు చాలా మందికి అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు సాంగ్ క్లుప్తంగా క్లియర్ గా వివరిస్తా, నేను మూవీ స్టోరీ కూడా చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, టీజర్ ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. మన ప్రభాస్ ఆస్ట్రాలజిస్ట్ అంటే జ్యోతిష్కుల్లా కనపడబోతున్నాడు అనమాట. అంటే ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్ని తెలుసు కానీ నేను మీకు చెప్పను. ఈ డైలాగ్ అనేది సినిమాలో హీరోయిన్ కి చెప్పేటటువంటిది. అంటే హీరోయిన్ అన్ని తన ముందే కనిపెట్టడం. అంటే ఎన్ని ఎలా చెప్తున్నావు బాబు నువ్వు అంటే ఐ నో ఎవ్రీథింగ్ బట్ ఐ నో ఐ వాంట్ టెల్ యూ అని అంటాను. అంటే నేను నీకు చెప్పను అని చెప్పి హీరోయిన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి అయి ఉంటుంది. అంటే వీళ్ళు పోయిన జన్మలో ఇద్దరు అమర ప్రేమికులు. ఈ సాంగ్ కూడా పోయిన జన్మలో అనమాట అమర ప్రేమికులు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఎవరో చంపేస్తారు వీళ్ళకి తెలియకుండానే. ఆ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ జన్మలో పుట్టి ఒక జ్యోతిష్కుల్లా ఉంటాడు. అయితే తనకు జరిగిపోయినది నిదానంగా గుర్తొస్తుంది, జరగబోయేది ముందే తెలిసింది. సో ఎలా కనిపెట్టాడు అనేదే స్టోరీ అనమాట. అంటే జరిగిపోయినది ఎలా కనిపెట్టాడు, గతాన్ని ఎలా గుర్తు చేసుకున్నాడు, గుర్తు చేసుకుని మరి హీరోయిన్ కి ఎలా గుర్తు చేశాడు. హీరోయిన్ కి భయం ఎక్కువ ఈ సాంగ్ లో. అంటే మనకు అర్థమవుతుంది, ఈ సాంగ్ ఏంటంటే తనకు చాలా అంటే చాలా భయం, మరి ఆ భయాన్ని పోగొట్టి తను ఎలా దక్కించుకున్నాడు అనేది స్టోరీ. మనమైతే ఇప్పుడు సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే, ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులు. అంటే వీళ్ళిద్దరు ప్రేమికులే కానీ వీళ్ళిద్దరు కలవరు అనమాట. మళ్ళీ ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులు. యాత్రికులు అంటే ఎప్పటికైనా విడిపోవాలంటే మనం కలిసి ట్రావెల్ చేస్తాం కదా, వాళ్ళని యాత్రికులు అంటారు. వాళ్ళు ఎప్పటికైనా విడిపోవాలి కానీ వీళ్ళిద్దరు విడిపోవట్లేదు అనేది మనకి ఈ సాంగ్ ద్వారా అర్థమవుతుంది. వీరి దారొక్కటే మరి దిక్కులు వేరులే. అంటే వీరు వెళ్లాల్సిన గమ్యం ఒకటే. అంటే ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని, లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనేది గమ్యం ఒకటే కానీ దిక్కులు వేరులే. అంటే వెళ్ళేటటువంటి దారి వేరు. ఇప్పుడు ఒక సర్కిల్ షేప్ ఉందనుకోండి, ఎటువంటి తిరిగి వచ్చినా ఒక గమ్యానికి అయితే రావాలి. అదేవిధంగా వీళ్ళు వెళ్ళేటటువంటి దిక్కులు వేరు కానీ దారి ఒకటే అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఊపిరి ఒకటేలే, ఒక శ్వాసల నిశ్వాసల. ఊపిరి అయితే ఇద్దరు ఒకటే అనమాట, ఒక శ్వాసలో నిశ్వాసాలు. అంటే ఒకే శ్వాసలో ఇద్దరు శ్వాసలు పీల్చుకునేటటువంటి నిశ్వాసలో ఉన్నారు వీళ్ళిద్దరు అని చెప్పి అర్థం. ఆట ఆడే విదే ఇదే అదా పదే పదే. ఆట ఆడే విదే అంటే విధి వీళ్ళతో ఆట ఆడుకుంటుంది అని. కలవడం ఎలా ఎలా కల, రాసే ఉందా రాసే ఉందా. అంటే వీళ్ళిద్దరం కలవటం కళా నిజమా, నిజానికి కలుస్తారా కలవరా, కానీ నిజానికి అక్కడ దేవుడు రాశాడా వీళ్ళిద్దరు కలవటం. ఈ రాతలే దోబూచులే అనేది ఈ సాంగ్ యొక్క మెయిన్ లిరిక్. ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా. అంటే ఈ సాంగ్ మొత్తం కూడా ఒక మెలోడీతో వెళ్ళిపోతుంది అనమాట, ఒక అర్థంగా వెళ్ళిపోతుంది. లిరిక్స్ అయితే సూపర్, బీజం కూడా సూపర్ ఉంది. అండ్ మీరు గమనించవచ్చు, స్టెతస్కోప్ మీద వీళ్ళిద్దరు కారు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ స్టెతస్కోప్ కి ఈ సాంగ్ కి అండ్ హీరో హీరోయిన్ కూడా ఏదో సంబంధం ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎవరు వీరెవరో కలవరని ఇరు ప్రేమికులు మళ్ళీ అదే. అండ్ ఒక హ్యాండ్ ఉంది, హ్యాండ్ మీద మన ప్రభాస్ కాల్ డ్రైవ్ చేస్తున్నాడు. హీరోయిన్ చేపట్టుకుని ట్రైన్ కూలిపోతుంది, మీరు ఏదంతా అబ్జర్వ్ చేయొచ్చు. ఖాళీ ఖాళీగున్న ఉత్తరం ఏదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది. అంటే ఖాళీగున్న ఉత్తరం కూడా మన హీరోతో ఏదో మాట్లాడుతుంది. ఖాళీ ఉత్తరంలో ఏముంటుంది కానీ ఏదో మాట్లాడుతుంది అనమాట. హీరోయిన్ ఏమంటుంది, ఏ గూఢచార గాఢంగా నన్నే వింటాడేను, ఎందుకో ఏమో. ఎవరో గూఢచారి అంటే తెలియని వ్యక్తి ఎవరో నా వెనకే పడుతున్నాడు, ఎందుకో ఏమో అని చెప్పి హీరోయిన్ అంటుంది. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు పాట ద్వారా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే. కాలం అనేది మంచు కత్తిలాగా అయ్యి అది గుండెల్లో గుచ్చుతుంది. గాయం లేదు కానీ దాడెంతో నచ్చే. అంటే కుచ్చిన తర్వాత గాయం అయితే కానట్లాగాను ఆ దాడి చేసే విధానం అయితే నాకు చాలా నచ్చింది అంటున్నాడు. ఆ మాయ ఎవరే, రాధా ఎదురే. ఆ మాయ అంటే ఆ మంచుతో గుండెల్లో గుచ్చిన మాయ ఎవరు, ఎదురు రాధా అని చెప్పి తెలియకనే తహతహ పెరిగే. తెలియకనే తహతహ పెరిగే అంటే అలా విధంగా గాయం చేసినటువంటి అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనేటటువంటి తహతహ పెరిగింది. నిజమా భ్రమ అని చెప్పి హీరో అంటుంటే బాగుంది యాతన అని చెప్పి హీరోయిన్ హీరోయిన్ కలతో కలో అంటే కలొచ్చిందో ఇంకేదేనో అని అంటుంటే గొడవని గుర్తులే అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఏదో జన్మ బాధే పోదో ప్రేమ రాదే. ఏదో జన్మ బాధే
పోదే ప్రేమ రాదే అంటే ఏదో ఒక జన్మలో జరిగినటువంటి ప్రేమ అనేది గుర్తొస్తుంది అని అర్థం. ఈ రాతలే అని చెప్పి హీరో అంటుంటే ఈ గొడవ చాలే ఆనందం అల్లే వెంటాడిన నన్ను ఎందుకో ఏమో అని చెప్పి హీరోయిన్ అంటాం. దోబూచిలే ఈ మాయ ఎవరే రాధా ఎదురే తేలికనే తహతహ పెరిగే తెలియకనే తహతహ పెరిగే అని చెప్పి మనకి సాంగ్ ద్వారా అర్థమవుతుంది అన్నమాట. ఈ సాంగ్ గురించి క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకోవాలి అని అంటే ఒక్క మాటలో ఇద్దరు ప్రేమికులు పాట ద్వారా మాట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే ఈ పాట. ఈ పాట అర్థం కాలేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. 2-3 సార్లు హెడ్సెట్ పెట్టుకుని ఏ డిస్టర్బెన్స్ లేకుండా వినడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుకుంది ఫ్రెండ్స్ నాది హామీ. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇది ఆయన కార్టూన్ మూవీయా అని చెప్పి అంటున్నారు. బుద్ధి ఉండాలి ఆ విధంగా అనడానికి. ఆల్రెడీ టీజర్ చూశారు, టీజర్ చూసి కూడా ఇది కార్టూన్ మూవీ అంటే మీకు ఏం చెప్పాలి? బుద్ధి ఉందా బ్రెయిన్ పనిచేస్తుందా? హేటర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. అసలు ప్రభాస్కు హేటర్స్ ఉంటుంది భయ్య, వాళ్ళని ఆయన మిమ్మల్ని అన్నాడు అసలు ఒక మాట అన్న తన కూడా హేటర్స్ అయింది, నెగిటివిటీ అనేది ప్రచారం చేస్తున్నారు. ఇంకా స్పెషల్లీ యూవీ క్రియేషన్ మీకు దన్నవల దూత. రాజమౌళి గారు ప్రభాస్ని 3 సంవత్సరాలు దూరం చేస్తే సాహో మూవీతో ఆయన ఇంకో 3 సంవత్సరాలు, మీరేమో ఏకంగా ఇంకో 4 సంవత్సరాలు దూరం చేసే పెట్టు ఉన్నారు ప్రభాస్ని. మీరు సాంగ్స్ లేట్ అయినా మేమేమనుకో, టీజర్స్ లేట్ అయినా మేమేమనుకో, దయచేసి జనవరిలో మూవీ రిలీజ్ చేస్తారు అని చెప్పి నేను బాగా అంటే బాగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ యువీ క్రియేషన్స్ ఇది నా రిక్వెస్టెడ్ ఫ్యాన్స్ తరఫున అందరి తరఫున దయచేసి మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయండి. అందరూ తగ్గినట్టు మీరు కూడా తగ్గురని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే తర్వాత ఒక మంచి కంటెంట్తో మళ్ళీ మళ్ళీ కలవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాటా నమస్తే, బాయ్.